चित्तूर जिला गंगाधर नेलूर कार्वेट नगर मंडलम गुरवराज गुंट प्रांतम लो बीएसएनएल टावर एर्पाटुकु इंजनीर्लु स्थलाने निर्देशिंचारु। सुमारु कोन्नी संवत्सरालुगा आरु ग्रामाल प्रजलु सेल्फोन विनियोगदारुलु रेशन डीलर्लु सिग्नल्स अंदक इब्बंदुलु पड़ुतुन्नारु। उप मुख्यमंत्री नारायण स्वामी चोरवतो एंपी रेड्डप्प सहृदयंतो स्पंदिंचडंतो बीएसएनएल यंत्रांगं वल्ल प्रजल सेल्फोन सिग्नल कष्टालु तीरुनुन्नायि। उप मुख्यमंत्री नारायण स्वामी मरियु एंपी रेड्डप्प मात्लाडुतू गादंकी मरियु गुरवराजुकुंट ग्रामाल प्रांतालालो वारं लोपल टवर् एर्पाटुकु पनुलनु मीकु अनुकूलमैन प्रदेशंलो प्रारंभिंचालनि बीएसएनएल इंजनीर्लकु तेलियजेशारु। ई कार्यक्रमानिकि गोवर्धन रेड्डि बालाजी नायुडु पार्टी कार्यकर्तलु पाल्गोन्नारु। మనం జగనన్న మాట ఇస్తే ఏ విధంగా మనవ తిప్పకుండా మాట నెరవేరుస్తూ ప్రజలకి కులమో మతమో పాటు లేని వ్యవస్థను తీసుకొని వచ్చి పనిచేస్తున్నాడు. ఆ కోవకు చెందినటువంటి రెడ్డిప్ప గారు మాట ఇచ్చాడు. ఆ మాట ప్రకారంగా మనందరూ ఓట్లు వేసినాము. జనరల్గా ఎంపీలకు ఓట్లు వేస్తే వాళ్ళు ఎక్కడున్నారో కూడా 5 సంవత్సరాలు తెలియదు. కానీ ప్రత్యేకించి మన రెడ్డిప్ప గారు కుప్పం దగ్గర నుంచి 7 నియోజకవర్గాలు కూడా స్వయంగా రావటం, ఆయనకు వచ్చిన అమౌంట్ కూడా ఎంపీ మన శాసనసభ్యులతో మాట్లాడుకొని దాన్ని కూడా సమానంగా ఇవ్వటం, మనకిచ్చిన మార్గం నెరవేర్చినాడు కాబట్టి మనం రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్సీ కాబట్టి దీన్ని ఎవరు అభివృద్ధి చేయలేదు. నాతో సహకరించి ఆయన అభివృద్ధి చేసేదానికి పూనుకున్న దానికి వారికి కృతజ్ఞతలు చెబుతూ మీకందరికీ కూడా మంచి జరగాలని ప్రతి కుటుంబం మన కుటుంబంగా భావించే జగనన్న ఆలోచన విధానాన్ని పెంపొందపరుచున్న మన రెడ్డిప్ప గారికి ప్రత్యేక అభినందనలు. గోవర్ధన్ రెడ్డికి, సుకుమార్కి, మాకు ఇద్దరు ఉండరు ఆఫీసులు. ఈరోజు ఇక్కడికి రావడం కారణం ఏంటంటే మేము ఎంపీగా బాధ్యత చేపట్టి 12-13 నెలలు గడిచిపోయింది. నేను కేంద్ర ప్రభుత్వంలో పార్లమెంట్ హౌస్లో ఈ బీఎస్ఎన్ఎల్ టవర్స్ గురించి మాట్లాడడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం వారు నిధులు లేని కారణంగా ఉన్న సిబ్బందినే తొలగించుకుంటూ ఈ డిపార్ట్మెంట్ని ఏదో విధంగా ప్రైవేటుపరం చేయాలనేసి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఆ సందర్భంగా నేను సంబంధిత కేంద్ర మంత్రులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిప్రజెంటేషన్ రాయించి చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గము చాలా వెనుకబడిన ప్రాంతము, ఇటు తమిళనాడుకు కర్ణాటక బార్డర్లో ఉంది, అభివృద్ధికి నోచుకోకుండా ఏదైనా సౌకర్యాలు అన్నీ వస్తే తిరుపతి మహానగరాన్ని చూపిస్తూ సౌకర్యాలను అక్కడే కల్పిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ వివక్షత చూపించకూడదనేసి వెనుకబడిన ప్రాంతమైన చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేసేదానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఎక్కువగా ఇచ్చి మహా సహాయం చేయాలనేసి కోరుకోవడం జరిగింది. రాతపూర్వకంగా ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంగానే నా 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఖచ్చితంగా 19 బీఎస్ఎన్ఎల్ టవర్స్ వెంటనే ఏర్పాటు చేయాలనేసి రాతపూర్వకంగా ఇవ్వడము పార్లమెంట్లో మాట్లాడడం జరిగింది. మంత్రివర్గం దగ్గరికి వెళ్ళి చెప్తే నాకు 1 ఇయర్ టైం ఏంటి, ఖచ్చితంగా నేను మంజూరు చేస్తాను. ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల వల్ల డిపార్ట్మెంట్లో మీరు అడిగినవన్నీ చేయలేకపోతున్నాను, కానీ వీటిలో కొన్నిటిని తప్పకుండా నేను మంజూరు చేయించడానికి చర్యలు తీసుకుంటాననేసి మీరు తిరుపతి వాసులతో మాట్లాడిన మా డిపార్ట్మెంట్తో ఖచ్చితంగా నేను చేపిస్తాను. ఆ సందర్భంగా నేను చాలాసార్లు బీఎస్ఎన్ఎల్ సీఎం గారిని అయితేనేమి, అసిస్టెంట్ సీఎం గారిని అయితేనేమి, సికింద్రాబాద్ వంటి ఆఫీసర్లు అయితే సంబంధించిన వాళ్ళంతా సంబంధించిన వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఇక్కడ మన ఉపముఖ్యమంత్రి వారి ఈ ప్రాంతాన్ని ప్రాతినిధ్యం వహిస్తూ ఇది కొండలు గుంటలు వెనుకబడిన ప్రాంతం కాబట్టి కార్వేట్ నగర మండలంలో బీఎస్ఎన్ఎల్ టవర్ లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి కస్టమర్స్ అందరూ కూడా ఇక్కడ వెంటనే ఇక్కడ ఒకటి గాదెంగలో ఒకటి వెంటనే ఏర్పాటు చేయాలనుకున్నా చెప్పాను.